कदली पाप हरेश्वर भगवान की जन्म पूर्ण माता की जय। कुछ नहीं कर आदिलाबाद जिला मंडल दिलापुर मरी इकड़ कदली पाप हरेश्वर आलय ना पेर सिद्धेश्वर स्वामी कावना प्रति मंदिर सुख आलय मुखद्वार मरी तूर्प वैप आलय मुखद्वार पश्चिम वैपुरी यह पश्चिम दिशा शनीश्वर उ शनीश्वर की अपोजिट शिवड़ना मन पेदल सुखार रामेश्वर होना शनीश्वर तपदी मरी रोजना शिवड़ शनीश्वर दिन अब शनीश्वर एमेंटे सर्वलोकाल सुख मरी एलेवाड़ निवे तंडी काबट्टी मरी भोलाशंकर नी पेर वी मरी अंदर की वरालेवाड़ निवे तंडी मन दिनवी अब आयुक्त प्रश्न शनीश्वर अट अब यह शिवड़े सर्वे जनासुखिनो भवंतो सर्वं सुखम उंडाले मरी नन्नु मनसार एवरैते ध्यानिस्तारो ना नामस्मरण एवरैते चेस्तारो दूरं नुंचि मोक्किपोयिना सरे वाळ्ळकु नुव्वु पीडिंचुकोडु सुमा ओक वरं इव्वु अनि कोरुकुन्नाडु शिवुडु। अप्पुडु शनीश्वरुडु तदस्सु इस्तिपो अन्नाडु। इक्कडिकि वच्चिन वारिकि शनि अन्नदि इंटि कादु अन्नितिकंटे पेद्ददि शनि काबट्टि अटुवंटि ओक शनि प्रभावं इक्कडिकि वच्चिन वारिकि तोलिगिपोतुंदि सुखशांतुलतो उंटारु। मरि एंदुकंटे जमदग्नि महारेड्डि ओक पुत्रुडेवरु परशुरामुल वारु मरी అతను మాతృహత్య చేశాడు అంటే ఆ యొక్క రేణుక మాతని సంహరించింది కాబట్టి అయ్యో నా యొక్క తల్లిని నేను సంహరించిన తండ్రి నా పాతకం ఏ విధంగా విమోచన కావాలని ఆ పరమేశ్వరుడికి ఘోర తపస్సు చేసిండు। అతని యొక్క తపస్సున్న సాక్షాత్ యొక్క పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చాడు। 32 లింగాలు ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠావం చేస్తావో నువ్వు చేసిండు ఒక పాతకం విమోచనమవుతుందని మొదటి యొక్క స్థానాన్ని మనకు కాశీలో నిర్మించాడు ఆ యొక్క లింగాన్ని। మరి ఏం లింగం అంటాం మనం? జ్యోతిర్లింగం అంటాం। కదిలి చూస్తే కాశీ చూసినట్లే, కాశీ చూస్తే కదిలి చూసినట్లే। కాబట్టి అటువంటి ఒక లింగాన్ని ప్రాణ ప్రస్తావన చేయించి మహా పుణ్యక్షేత్రాన్ని తిరుక్కుంటూ లింగాలను మాత్రం నిర్మించుకుంటూ ఈ కదిలి క్షేత్రం వచ్చేసి ఈ యొక్క లింగాన్ని ప్రాణ ప్రస్థాపన చేశారు। ఇది ఏం లింగం అంటాం? 32 లింగం అంటాము, అంటే చివరి లింగం। కాబట్టి ఈ యొక్క లింగాన్ని ఎప్పుడైతే ప్రాణ ప్రస్థాపన చేసిండో అతను చేసిన ఒక పాదకము విమోచనం అయిపోయిందట। కదిలి పాపహరీశ్వరుడు, కదిలే శివుడు, అమావాస్య పౌర్ణమి రోజున శివుడు సుఖ కదులుతాడు కాబట్టి మరి బ్రహ్మముహూర్తం లోపులో శివుడు కదులుతాడు కాబట్టి కదిలి పాపహరిశుని యొక్క పేరు వచ్చింది। మరి సర్వ పాపాలను హరించేవాడే పరమశివుడు కనుక, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు। శివుడికి ఏం కావాలి? అభిషేకం కావాలి। హరహర మహాదేవ అని కొంచెం నీళ్ళు వస్తే చాలు, ఎటువంటి యొక్క కోరికన్నా కానీ ఇచ్చేస్తాడు అతను అతను అందుకే సో గోళాశంకరుడు అతని పేరు వచ్చింది కాబట్టి మహా పుణ్యక్షేత్రం ఇది। ఇక్కడ లోపల సుఖ 18 రకాలు।